పంచాయతీకి రిజిస్టర్ చేయబడాలో, ఆ భూమి రిజిస్టర్ చేయకుండా, అంతేకాదు మినిమం లేఅవుట్ ఫీజు ఒకటి, అదేవిధంగా బిల్డింగ్ పర్మిట్ ప్లాను ఫీజు, ఈ రెంటిని కూడా ఎగ్గొట్టి 2005-2006 నుంచి, అయ్యా మీరు బిల్డింగ్ పర్మిట్ ఫీజు ఎగ్గొట్టుతా ఉన్నారు, అదేవిధంగా లేఅవుట్ ఫీజు కూడా గ్రామ పంచాయతీకి రావాలి, ఆ గ్రామ పంచాయతీకి రెండింటికి సంబంధించి సుమారు 12 లక్షల రూపాయలు, 12 లక్షల రూపాయలు కట్టాలయ్యా మీరు అని చెప్పి 2005-2006 నుంచి కాజ గ్రామ పంచాయతీ సెక్రటరీ గారు ఎన్ని లెటర్లు రాసినా కూడా పట్టించుకోకుండా, అంతేకాదు 4 ఎకరాలు సుమారుగా గ్రామ పంచాయతీకి రిజిస్టర్ చేయాలి. నిన్ననే నేను ఆ రోజుల్లో ఇది పెదకాకాని గ్రామంలో రిజిస్టర్ ఆఫీస్లో రిజిస్టర్ కాబడి ఉంది. 1995కు ముందన్నీ కూడా పెదకాకాని గ్రామంలో జరిగినాయి రిజిస్ట్రేషన్స్. నేను తీసుకుంటే అక్కడ నిన్న రిజిస్టర్ ఆఫీస్లో రిజిస్టర్డ్ వాల్యూ స్క్వేర్ యార్డ్ వచ్చి సుమారు 4700 రూపాయలు స్క్వేర్ యార్డ్ ఇచ్చారు. అంటే 5000 రూపాయలు కాస్త అటు ఇటుగా స్క్వేర్ యార్డ్ ఒక గజం, అంటే సుమారు 2.5 కోట్ల రూపాయలు రిజిస్టర్డ్ వాల్యూ ఉంది ఎకరం. మార్కెట్ వాల్యూ ఈ రోజున నేషనల్ హైవేకి ఆనుకొని మంగళగిరిలో 15 కోట్ల రూపాయల వరకు పలుకుతూ ఉంటే 4 ఎకరాలు ×15 కోట్లు అంటే సుమారు 50 కోట్ల 60 కోట్ల మధ్య వరకు కూడా ఉన్నటువంటి ధనాన్ని, పంచాయతీకి రావాల్సినటువంటి ధనాన్ని, కాస గ్రామ పంచాయతీకి రావాల్సినటువంటి ధనాన్ని ఎగ్గొట్టి మరి కనీసం లేఅవుట్ ఫీజులు, ప్లాన్ అప్రూవల్, బిల్డింగ్ ప్లాన్ అప్రూవల్ ఫీజులు కూడా ఎగ్గొట్టి 12 లక్షల రూపాయలు సుమారుగా అవి ఎగ్గొట్టి, అవి ఎగ్గొట్టడమే కాదు తిరిగి గ్రామ పంచాయతీ మీదే కేసు వేసి 2008 సంవత్సరంలో వ్యవస్థల్ని మేనేజ్ చేసి ఈ రోజు వరకు కనీసం ఆ కేసు బెంచ్ మీదకి రాకుండా కూడా చూస్తూ ఉన్నారు అని అంటే ఎంత దారుణంగా ఈ లింగమనేని రమేష్ గారు ఇవాళ ఆ విల్లాలను అడ్డం పెట్టుకొని వ్యాపారమే ప్రధాన ధ్యేయంగా, విల్లాలు కూడా చూడండి ఎంత కాస్ట్లీ విల్లాలు వాళ్ళు కట్టుకున్నారు, భూమిని ఇవ్వలేదు, ఫీజులు కట్టలేదు, 2005-2006 నుంచి నేటి వరకు కూడా పన్నులు ఎగ్గొడుతూ వాళ్ళు మాత్రం వాళ్ళ జేబులు నింపుకొని, పైగా ఈ మధ్య కాలంలో అంటే 2010-12 ఆ ప్రాంతంలో లింగమనేని రమేష్ గారు దాన్ని పూర్తిగా ఐజేఎంకి హ్యాండ్ ఓవర్ చేసినట్లుగా నాకు తెలుస్తూ ఉంది. అది కూడా చట్టవిరుద్ధం, ఎందుకంటే వాళ్ళు యాక్షన్ తీసుకున్నప్పుడు ఉడాకి సమర్పించింది ఐజేఎం, అదేవిధంగా లింగమనేని ఇద్దరు కలిసి, వాళ్ళకు వాళ్ళు విడిపోవటం, పంచాయతీలకి రావాల్సినటువంటి ధనాన్ని కానివ్వండి భూమిని కానీ ఇవ్వకుండా విడిపోవటం అనేది చట్టవిరుద్ధం. అంటే చట్టాలు మమ్మల్ని ఏమీ చేయలేవు, గ్రామ పంచాయతీలు మమ్మల్ని ఏమీ చేయలేవు, మేము ఇష్టం వచ్చిన రీతిలో మేము అమ్మేసుకుంటాం మా భూముల్ని, కానీ ప్రభుత్వానికి మాత్రం మేము ధనం కట్టము, డబ్బులు కట్టము, భూమిని దఖలు చేయమని చెప్పేసి ఇవాళ ఈ విధంగా చేయటం అనేది అన్యాయం. ఖచ్చితంగా నేను గౌరవ ముఖ్యమంత్రి గారిని కలిసి దీని మీద పూర్తి స్థాయిలో విజిలెన్స్ దర్యాప్తుకి నేను కోరతా. మా ఒక్క మంగళగిరి నియోజకవర్గంలోనే సుమారు 50-60 కోట్ల రూపాయలు విలువైనటువంటి ఆస్తిని భూమిని ఖాయి చేయటమే కాకుండా ఎగ్గొట్టి గ్రామ పంచాయతీల మీద కేసులు పెట్టి, మరి అటు 20 ఎకరాలు సుమారు నంబూరు గ్రామ పంచాయతీ, అదేవిధంగా తాడికొండకి సంబంధించి కంతేరు గ్రామానికి, తాడికొండ నియోజకవర్గం, వాటికి సుమారు 20-25 ఎకరాలు, అంటే అది కూడా సుమారు 100-125 కోట్ల రూపాయలు విలువైనటువంటి భూమిని, 250 కోట్ల రూపాయలు విలువైనటువంటి భూమిని వీళ్ళు అప్పనంగా కొట్టేయటమే కాకుండా ఆ విల్లాస్లో గవర్నమెంట్ డొంకలు ఉండే కంతేరు గ్రామానికి సంబంధించి సుమారు 3 ఎకరాల గవర్నమెంట్ డొంక, దాన్ని కూడా పూర్తిగా కబ్జా చేసి ఇవాళ విచ్చలవిడిగా వ్యవస్థలు మమ్మల్ని ఏమీ చేయలేవు, చట్టాలు మమ్మల్ని ఏమీ చేయలేవు, మమ్మల్ని కాపాడటానికి చంద్రబాబు నాయుడు ఉన్నాడు అనే దాన్నే ధ్యేయంగా తీసుకుని వాళ్ళు నడిచారు. చంద్రబాబు నాయుడికి
తరకట్ట లోపల ఉన్నటువంటి ఇల్లు ఇచ్చాడు కాబట్టి లింగమనేని రమేష్ గారు ఇవాళ చంద్రబాబు నాయుడు గత 5 సంవత్సరాలుగా లింగమనేని రమేష్ గారిని కాపాడుతూ వచ్చాడు అని అంటంలో ఏమాత్రం సందేహం లేదు. ఇది ఒక చిన్న ఉదాహరణ మాత్రమే. ఖచ్చితంగా మంగళగిరి, పొన్నూరు, తాడికొండ నియోజకవర్గాల్లో జరిగినటువంటి ఈ భూభాగవతాన్ని బయట తీయాల్సిందే. గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి మళ్ళా విజిలెన్స్ దర్యాప్తు నేను కోరతాను. �కడ ఇంకొక విషయం గమనించాలి, ఇళ్ళ 5 అరకులు బయట ఉన్నారో వాళ్ళు కూడా తెలియక ఉండిపో తెలియకుండా ఉండి ఉండొచ్చు. ఎందుకంటే వాళ్ళు కొనుక్కున్నారు కానీ చట్టం ప్రకారం అక్కడ ఉన్నటువంటి ఏవైతే చట్టానికి అనుగుణంగా లోబడి వాళ్ళు టౌన్షిప్ వాళ్ళు చేయాలో అవి చేయలేదని, రేపొద్దున ఏమన్నా చట్టం ప్రకారం న్యాయస్థానాలు చర్యలు తీసుకుంటే దానికి వీళ్ళు బలైపోతారన్న సంగతి బహుశా వాళ్ళకి తెలియకపోవచ్చు. ఇదే విధంగా మంగళగిరి నియోజకవర్గంలో నేషనల్ హైవేని అనుకొని ఎంతోమంది పెద్ద పెద్ద వాళ్ళు వెంచర్లు వేసి ఆ వేస్తున్నటువంటి సమయంలో పెద్ద పెద్ద సినిమా హీరోల్ని వాళ్ళు అడ్వర్టైజ్మెంట్లకి వాడుకుంటా, వాళ్ళ వ్యాపారం కోసం వాడుకుంటా, వాళ్ళ ముసుగులో వీళ్ళు చట్టానికి తూట్లు పడుస్తూ ఒక అది కూడా నేను త్వరలో బయటికి తీసుకొని వస్తాను. ఒక పెద్ద ప్రైవేటు సంస్థ నంబూరు గ్రామ పంచాయతీకి సంబంధించి పొన్నూరు నియోజకవర్గంలో 10 ఎకరాల దళితుల భూమిని దారుణంగా దళితుల్ని భయపెట్టి గత 5 సంవత్సరాల కాలంలో మోసం చేసి పెద్ద వెంచర్లు వేయటం జరిగింది. ఇంకొకళ్ళైతే ఏకంగా కాజ గ్రామ పంచాయతీకి సంబంధించి టోల్గేట్ దాటంగానే వాళ్ళు ప్రభుత్వ గ్రామ పంచాయతీ ఆస్తిని తమ ఆస్తులుగా చూపించుకుంటా వెంచర్లేస్తూ ఉన్నారు. దీనివల్ల జరుగుతున్న నష్టం ఏంటంటే సామాన్య తరగతి వాళ్ళు, మధ్యతరగతి వాళ్ళు ఈఎంఐలు కట్టుకుంటానో లేదా అప్పులు తెచ్చుకొని నెలకింతని కట్టుకుంటా ప్లాట్లు కొనుక్కునే వాళ్ళు వాళ్ళు బలైపోతారు రేపొద్దున. ఇవన్నీ కూడా జరగకూడదు. అది మంచి రాజధానిగా నిలబడాలి, సామాన్యుల, మధ్యతరగతి, పేదల, రైతుల రాజధానిగా నిలబడాలి అని అంటే ఈ రియల్ ఎస్టేట్ ముసుగులో లింగమనేని రమేష్ గారు లాంటి పెద్దలు చేస్తున్నటువంటి ఎన్నో భాగవతాలన్నీ కూడా గత 5 సంవత్సరాలుగా చంద్రబాబు నాయుడిని, తెలుగుదేశాన్ని అడ్డం పెట్టుకొని చేసినటువంటి భూభాగాతాల మొత్తం మీద కూడా సమగ్రమైనటువంటి విచారణ దర్యాప్తు జరపాలని నేను ముఖ్యమంత్రి గారిని కలిసి కోరటం అతి త్వరలో జరుగుతుందని చెప్పేసి, ప్రజలెవరూ దయచేసి మీరు మంగళగిరి నియోజకవర్గంలో ఎలాంటి అపార్ట్మెంట్లు, ప్లాట్లు కొనుక్కోవన్నా 1కి 10 సార్లు గమనించి మంచి చెడ్ల విచారించుకొని కొనుక్కొని మీరు మీ నివాసాల్లో ఉండాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుతూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. అదేనండి, ఈ విధంగా ప్రభుత్వం నుంచి చంద్రబాబు నాయుడు, చంద్రబాబు తెలుగుదేశం ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకొని రాయితీలు పొందారు కూడా, అవన్నీ కూడా మొత్తం తీయాలి. ఎందుకంటే ఈ ఐజేఎం లింగమనేని ప్రైవేట్ షిప్లో ఉన్నటువంటి భూములన్నీ కూడా ఏసీసీ, గతంలో ఏసీసీ భూములు, వాటిల్లో చాలా పెద్ద ఎత్తున అవకతవకలు జరిగినాయి. అందుకనే మొత్తం బయటికి తీయాలి. నేను విజిలెన్స్ దర్యాప్తు కోరతాను గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని అందుకనే. అవన్నీ కూడా లీజుకు తీసుకున్న భూములు కూడా ఉన్నాయి. వాటిలో గ్రామ పంచాయతీ కాజకు సంబంధించినటువంటి రైతుల దగ్గర ఏసీసీ వాళ్ళు లీజుకు తీసుకున్నారు. ఆ లీజులు అనంతరం తిరిగి వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి భూముల్ని వీళ్ళు బలవంతంగా భయపెట్టి బెదిరించో లేదంటే వ్యవస్థలను మేనేజ్ చేసో దక్కించుకోవడం జరిగింది. తద్వారా అదే కాకుండా ప్రభుత్వాన్ని వాళ్ళు, తెలుగుదేశం ప్రభుత్వాన్ని, చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తుల్ని వాడుకొని రాయితీలు పొందారా లేదా అన్నది కూడా బయటికి తీయాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది. అందుకే స్పష్టంగా విజిలెన్స్ దర్యాప్తుకే నేను గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరడం జరుగుతుందండి. అందుకనే అంటుంది అటవీ భూములు కానివ్వండి లేదా ప్రభుత్వ భూములు కానివ్వండి, ఏవైనా కూడా 1కి 10 సార్లు వీళ్ళు ఏం చేస్తున్నారంటే పెద్ద పెద్ద హీరోలను పెట్టుకొని వ్యాపారం చేసుకోవాలనుకుంటున్నారు. చేసుకోండి, కానీ న్యాయంగా, ధర్మంగా చేయాల్సినటువంటి వ్యాపారాన్ని చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తుల్ని, గతంలో తెలుగుదేశం ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకొని ప్రభుత్వ భూముల్ని లేదా పేదల సామాన్యుల భూముల్ని భయపెట్టి బెదిరించి లాక్కొనో, దళిత సోదరులకి అసైన్మెంట్ ఇచ్చినటువంటి భూముల్ని వాళ్ళు బ్రతకలేకపోతుంటే గత ప్రభుత్వాలు ఇచ్చినటువంటి భూముని భయపెట్టి దళిత సోదరుల దగ్గర నుంచి బలవంతంగా లాక్కోవడం జరిగినటువంటి భూములన్నిటి మీద కూడా దర్యాప్తు జరపాలని నేను కోరుకుంటా ఉన్నాను.
ఏమండి ఇరవై ఆరు ఇరవై ఏడు మందికి ఇంతవరకు నోటీసులు ఇచ్చారని చెప్పి తెలుస్తూ ఉంది. నేను గతంలో యాభై ఏడు మందికి సుమారుగా నేను గౌరవ హైకోర్టు ద్వారా నోటీసులు ఇప్పించడం జరిగింది. ఇది కాకపోయినా కూడా ఇంకెవరన్నా తప్పించుకున్నారా, ఇంకేమైనా ముందు వైపు ఉన్నాయా? విజయవాడ క్లబ్తో సహా అవన్నీ కూడా అక్రమ నిర్మాణాలే, వాటన్నిటి కూడా ఖచ్చితంగా సిఆర్డీ నోటీసులు ఇచ్చి తీరుతుంది అని చెప్పి నేను భావిస్తూ ఉన్నా. ఎందుకంటే చాలా స్పష్టంగా 1884 రివర్ కన్జర్వేషన్ యాక్ట్ చెప్తా ఉంది. ఆ యాక్ట్ ప్రకారం, ఆ చట్టం ప్రకారం ఇవన్నీ కూడా అక్రమ కట్టడాలు. గౌరవ న్యాయస్థానం ద్వారా నోటీసులు ఇప్పించబడినటువంటి ప్రతి అక్రమ కట్టడానికి కూడా సిఆర్డీ నోటీసులు ఇస్తుందని చెప్పి భావిస్తా ఉన్నా. నాకు తెలియదండి, ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు అక్రమంగా నివసిస్తున్నటువంటి ఇల్లు, ఆ ఇంటికి నేను పంచాయతీ పర్మిషన్లు తీసుకున్నాను అని కనుక లింగమనేని రమేష్ గారు అని ఉంటే, అది నిన్న మొన్న అని ఉంటే, మళ్ళా తిరిగి వాళ్ళు ప్రజల్ని మోసం చేస్తూ ఉన్నారు అనేది ఖచ్చితంగా చెప్పగలుగుతా. 2015 ఫిబ్రవరి 6వ తారీఖున తాడేపల్లి తహసీల్దార్ గారు నోటీసులు ఇస్తే ఆ రోజున ఎందుకు స్పందించలేదు? ఆ రోజున గౌరవ తహసీల్దార్ గారికి ఎందుకు గ్రామ పంచాయతీ పర్మిషన్లు లింగమనేని రమేష్ గారు చూపించలేదు? ఒకటి. రెండవది, గతంలోనే రెండుసార్లు నోటీసులు ఇస్తే ఎందుకు వాళ్ళు కనీసం అఫిడవిట్ వేయలేకపోయారు? ఇవి ఉంటే వాళ్ళకి పంచాయతీ పర్మిషన్లు ఉంటే అప్పుడే వాళ్ళు అఫిడవిట్లు వేసుకోవచ్చు కదా, వాళ్ళు వేసుకోలేదు. మూడవది, ఏమన్నా నాకు ఇప్పుడు అనుమానం కలుగుతూ ఉంది, ఏమన్నా గ్రామ పంచాయతీలని మొన్న ఎన్నికలకు ముందు అధికారులను బెదిరించి అలాంటి ఏమన్నా తీసుకున్నారా చెక్ చేసుకోవాలి. చిట్ట చివరిగా చెప్తా ఉన్నా, లింగమనేని రమేష్ గారే స్వయంగా ఈ ఇల్లు ప్రభుత్వానికి నేను ఎప్పుడో హ్యాండ్ ఓవర్ చేశాను అని చెప్పినటువంటి వీడియో క్లిప్పింగ్ గతంలో నేను మీడియాకి అందరికీ రావడం జరిగింది. ఇవాళ వాళ్ళు ఎన్ని చెప్పినా కూడా అవన్నీ కూడా అబద్ధం అని చెప్పి నేను గ్యారంటీగా చెప్తాను. లింగమనేని రమేష్ గారే కాదు, చంద్రబాబు నాయుడే స్వయంగా చెప్పాడు అది ప్రభుత్వ భూమి అండి, ప్రభుత్వ భవనం, అది లింగమనేని రమేష్కి సంబంధం లేదని చెప్పినప్పుడు, అసలు ప్రభుత్వ భూమిలో ప్రభుత్వ భవనంలో ఇంకా ఎలా ఉంటాడు ఆయన అనేది నా ప్రశ్న. అది అక్రమ కట్టడం అయినప్పుడు పక్కకు వెళ్ళవలసినటువంటి కనీస నైతిక బాధ్యత చంద్రబాబు నాయుడు గారికి ఉండాలి అనేది ఆయన్ని నేను అడుగుతా ఉన్నాను. థ్యాంక్ యూ.